ముతుకూరి గౌడప్ప బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి రాయలసీమ వీరుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే 45 సంవత్సరాల ముందే, అంటే బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగు పెట్టిన తొలి సంవత్సరమే ఆంగ్లేయుల నిరంకుశ పాలనను ఎదిరించి ఎదురుడ్డిన దేశాలి. నేను రాయలసీమలో మాత్రమే ఎందుకన్నానంటే, గౌడప్ప కంటే ముందు వరంగల్ జిల్లాలో 1650లో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న 1675 ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు వీరుడు. అయితే సర్వాయి పాపన్న చరిత్ర అయినా ముతుకూరి గౌడప్ప చరిత్ర అయినా మూలన పడిపోవడానికి కారణం కులం కులం కులం. ఈ కులం కుక్కల కరవ. ఆనాటి స్వాతంత్ర్య పోరాట యోధులకైనా నేటి స్వేచ్ఛ జీవులకైనా దాన్ని ఆపాదించి మరుగున పెట్టడం మాత్రం మానలేదు. ముతుకూరి గౌడప్ప ఆనాడు రైతుల సంక్షేమం కోసం బ్రిటిష్ వారు పెంచిన పన్నులను వ్యతిరేకించిన మొట్టమొదటి రాయల దేశాలి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో తేర్నెకల్లు గ్రామంలో 1760 ప్రాంతంలో జన్మించాడు ముతుకూరి గౌడప్ప. గౌడప్ప జన్మించే నాటికి ఆ ప్రాంతం నవాబుల అధీనంలో ఉంది. నవాబులకి గ్రామాల్లో ఉన్న రెడ్డిలు కరణాలు పన్నులు వసూలు చేసి వాటిని నవాబులకి అందించేవారు. ఎవరైనా ఇవ్వలేని ఎడల రెడ్డిలు కరణాలు ముక్కుపిండి మరీ వసూలు చేసేవారు. నవాబులకి వీళ్లంతా తొత్తులుగా పనిచేసేవారు. విజయనగర సామ్రాజ్యం కూలిపోయాక సామంతులుగా ఉన్న రాయలసీమ పాళ్ళుగాళ్లు అందరూ కలిసి ఒక్కొక్క రాజ్యాలను పంచుకుని పాలించి వారి కులం వారైన రెడ్డిలకే పన్నులు వసూలు చేసే పని అప్పగించేవారు. లెక్కలన్నీ చూసేది కరణాలు కాబట్టి వారికి తోడుగా కరణాలని ఉండనిచ్చేవారు. పన్ను కట్టలేని స్థితిలో ఎవరైనా ఉంటే దౌర్జన్యం వసూలు చేయడమో లేక వారింటి ఆడపిల్ల కన్యత్వాన్ని దోచుకోవడమో చేసేవారు. నిజాం నవాబుకి సైన్య సహకారాలు అవసరమై బ్రిటిష్ వారిపై ఆధారపడి వారి సైన్యాన్ని వాడుకుని దానికి బదులుగా ప్రతి సంవత్సరం కొంత సొమ్మును అద్దె రూపంలో ఈస్టిండియా కంపెనీకి కట్టేవారు. అలా కొంతకాలానికి అది భారం అనిపించి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు మొత్తం ఈ 4 ప్రాంతాలను బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చి తన ఇవ్వాల్సిన సొమ్మును ఈ 4 ప్రాంతాల ప్రజల దగ్గర శిస్తు రూపంలో వసూలు చేసుకోమన్నాడు. ఈ ఒప్పందం 1800 సంవత్సరంలో అక్టోబర్ 12 కుదిరింది. ఈ 4 ప్రాంతాలను వారికి దారాదత్తం చేసేశాడు నవాబు. అప్పటి నుంచి వీటిని దత్తమండలాలని లేదా సీడెడ్ జిల్లాలని పిలిచేవారు. వారి అధీనములకు వచ్చిన మొదటి రోజు నుండి బ్రిటిష్ వారి దౌర్జన్యాలు దోపిడీలు చేయడం మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న గౌడప్ప అప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతులందరినీ కూడగట్టి ఏకతాటిపైకి తెచ్చాడు. పైగా తేర్నికల్లు గ్రామ ప్రజలు మాటంటే మాటే, ఒక్కతాటిపై ఉండడం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉండే అలవాటు. ఎప్పుడు వాళ్ల కోసం పాటుపడుతున్న గౌడప్పకి వాళ్లంతా మద్దతుగా నిలబడ్డారు. బ్రిటిష్ వారు ఎంతటి నిరంకుశత్వ పాలన చేస్తారో, శిస్తు కోసం ఎంతటి దౌర్జన్యాలు చేస్తారో గౌడప్ప ముందే తెలుసుకున్నాడు. దాంతో వీళ్లతో ఎప్పటికైనా పోరు తప్పదని ముందే గ్రహించాడు. అదే విషయాన్ని గ్రామ ప్రజలకు పెద్దలకు నూరు పోశాడు జాగ్రత్తగా ఉండమని. ఈ 4 ప్రాంతాలు ఒక కలెక్టరేట్ కింద ఉండేవి. వీటి హెడ్ క్వార్టర్ అనంతపురం. మెయిన్ కలెక్టర్ గా మూర్ఖుడైన థామస్ మన్రోని నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటికి 4 సబ్ కలెక్టర్లు ఉండేవారు. కలెక్టర్ అంటే అతని కింద ఉన్న గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసి పై అధికారులకు పంపించడమే ఈ కలెక్టర్ల పని. వీరు కూడా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిషర్స్ అప్పటికే మైసూరు రాజులతో పోరాడి చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని ఈ 4 ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ గుంజాలని ప్లాన్ వేశారు బ్రిటిషర్స్. అనుకున్నట్లే ఎక్కువ పన్నులు విధించి వసూలు చేశారు. ఎవరైనా ఎదురు తిరిగితే సైనిక బలగంతో దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపి ఆ గ్రామాలను సర్వనాశనం చేసి చుట్టుప్రక్కల ప్రాంతాలు భయపడేలా ప్రవర్తించేవారు. ఆ సమయంలో రాయలసీమలో వరుస కరువులతో అల్లాడుతుండేవి. దాంతో ఈ ప్రాంతాల నుంచి ఈస్టిండియా కంపెనీకి పన్నులు చాలా తక్కువ వచ్చాయి. దాంతో బ్రిటిషర్స్ మరో 50% పన్నులు పెంచారు. పన్నులు పెంచాక ఆదోనికి కలెక్టర్ గా ఉన్న థాకరే వచ్చి శ్రీనివాసరావు అనే అధికారితో పన్ను వసూలు చేసి తీసుకురా అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ తేర్నికల్లు గ్రామానికి పెద్ద ముతుకూరి గౌడప్ప. మొదటి నుండి స్వతంత్రంగా ఉండడం అతనికి అలవాటు. ఈ ఊరు ప్రజలు కూడా అలాగే ఉండి ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. ఆంగ్లేయులు వచ్చి పన్ను వసూలు చేయమని చెప్పడం గౌడప్పకి నచ్చలేదు. అసలు ఆంగ్లేయులు తన ఊరిలో అడుగు పెట్టడమే ఆయనకి మొదటి నుంచి నచ్చలేదు. వెంటనే ప్రజలతో మాట్లాడి అందరినీ కూడగట్టి రెడ్డి కరణాలని రైతులని శ్రీనివాసరావు దగ్గరికి తీసుకుపోయి వినయంగా, అయ్యా మన ప్రాంతం ఇప్పటికే కరువు కాటకాలతో అల్లాడుతుంది, అలాంటిది బ్రిటిష్ వారు మరో 50% పన్నులు పెంచారు, మేమైతే తగ్గించే వరకు పన్ను కట్టే ప్రసక్తే లేదు అన్నాడు. తేర్నికల్లు అన్న, ఆ ఊరు ప్రజలన్న శ్రీనివాసరావుకి, గంజిహల్లి సుంకిరెడ్డికి, పెదదిన్ని నారప్ప బైలప్ప రామిరెడ్డికి అసలు పడదు. వారికి శత్రుత్వం మొదటి నుండి ఉంది. అందువల్ల గౌడప్ప పన్ను కట్టే ప్రసక్తి లేదు అనగానే పక్కనే ఉన్న వాళ్లంతా అవహేళనగా నవ్వి, ఏమప్పా గౌడప్ప ఇదేమైనా నవాబుల పాలన అనుకునేవా,
కంపెనీ పాలనప్పా అని నోటికొచ్చిన బండబూతులు మాట్లాడుతూ నవ్వారు. వాళ్ల మాటలకు కోపోద్రక్తుడైన గౌడప్ప ప్రజలను చూసి కనుసైగా చేశాడు. అంతే, సుంకిరెడ్డిని రామిరెడ్డిని అక్కడికక్కడే కత్తులతో చంపేశారు ప్రజలందరూ. శ్రీనివాసరావు ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. గౌడప్ప శ్రీనివాసును చూసి, చూడప్పా శ్రీనివాస, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నిన్ను విడిచిపెట్టినారు, లేకపోతే నీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోవును అన్నాడు. కానీ అక్కడ ప్రజలు గౌడప్పతో, స్వామి, ఈ శ్రీనివాసును వదిలితే పోయి వాళ్ళకు చెబుతాడు స్వామి, కాబట్టి వీడిని ఇక్కడే చంపేద్దాం అన్నారు. దాంతో గౌడప్ప, వద్దు వద్దు, చంపొద్దు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీడిని బంధించండి అని చెప్పాడు. వెంటనే శ్రీనివాసరావును కట్టేసి బంధించారు. అయితే శ్రీనివాసరావు వాళ్లతో నమ్మబలికినట్లు నటించి, నన్ను వదిలేస్తే నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, ఎవరికి చెప్పనని ప్రమాణం చేశాడు. గౌడప్ప ఆలోచించి గ్రామ ప్రజల వైపు చూసి, ఏం చేద్దాం అన్నాడు. కొంతమంది వదిలేయమన్నారు, మరికొంతమంది వద్దన్నారు. ఏదేమైనా బ్రాహ్మణ హత్య మహాపాపమని వదిలేశారు. కానీ వీడు నేరుగా పోయి కంపెనీ వాళ్లకి చెబుతాడని గౌడప్ప ముందే గ్రహించాడు. అందుకని ప్రజలందరికీ ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చని చెప్పి ఊరు నలువైపులా ద్వారాలన్నీ పటిష్టం చేయించాడు. కోట గోడలన్నీ బాగు చేయించాడు. దాచిపెట్టిన ఆయుధాలన్నీ బయటికి తీసి సిద్ధం చేయించాడు. బ్రిటిష్ వారు ఎట్నుంచి వచ్చినా అన్ని వైపుల నుంచి వారిని ఎదుర్కోవడానికి ప్రజలతో సిద్ధంగా ఉన్నాడు. అనుకున్నట్లే శ్రీనివాసరావు నేరుగా పోయి జరిగిన విషయమంతా బ్రిటిష్ అధికారులకు కలెక్టర్ థాకరేకి చెప్పేశాడు. థాకరే వెంటనే తన 400 మంది సైన్యాన్ని వెంట తీసుకుని 1801లో తేర్నికల్లు బయలుదేరాడు. సైన్యాన్ని కడివెల్ల గ్రామం వద్ద నిలిపి తేర్నికల్లు గ్రామ పెద్దలను పిలిపించి, మీరు గనక తక్షణమే ఆదోనికి వచ్చి పెంచిన శిస్తు సైతం కట్టినట్లయితే వదిలేస్తాం, లేదంటే ఊరు మొత్తం నాశనం చేస్తామని బెదిరించాడు. ఊరి పెద్దలు ఆ మాటలు విని కోటలోకి ప్రవేశించాక తలుపులు మూసి, మేము యుద్ధానికి సిద్ధమే కాని పన్నులు కట్టే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పారు. గౌడప్ప కోటపై నుండి థాకరే సైన్యాన్ని చూస్తున్నాడు. థాకరే వెంటనే తన సైనికులకి ఫిరంగులు మోగించమని చెప్పాడు. వీళ్ళు ఫిరంగులు మోగిస్తున్నారని తెలుసుకున్న గౌడప్ప తన సైనికులతో వడిసెలు విల్లంబులు ప్రయోగించమన్నాడు. అవి కొన్ని బ్రిటిష్ సైన్యానికి తగిలి కొందరు నేల కూలారు. కొంతమంది సైన్యం కోటగోడలను చేరి ఎక్కబోతుండగా పైనుండి వేడివేడి నూనె నీరు పోశారు. ఆ వేడికి కొంతమంది సైనికులు శరీరాలు బొబ్బలెక్కాయి. ఇదే విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా చేశాడు. అంటే అప్పట్లో ఈ వేడి నూనె నీరు విధానం ఒక ఆయుధంగా వాడుకున్నారన్నమాట. గౌడప్ప తెలివితేటలతో అతని నాయకత్వంలో సుమారు 15 రోజుల పాటు సాగింది ఈ యుద్ధం. చివరికి థాకరే సైన్యం ఏమీ చేయలేక సంధి కోసం ప్రయత్నించారు. కానీ గౌడప్ప మాత్రం శిస్తు తగ్గిస్తేనే యుద్ధం ఆపేదని కరాఖండిగా చెప్పేశాడు. థాకరేకి ఏం చేయాలో అర్థం కాలేదు. పై అధికారుల నుంచి ప్రజలు ఎక్కువైంది. చివరికి వెనుతిరిగి వెళ్లిపోతుండగా తేర్నికల్లుకి శత్రువులుగా ఉన్న కొంతమంది ఉత్తర ద్వారం బలహీనత గురించి చెప్పేశారు. థాకరే వెంటనే గుత్తి నుంచి పెద్ద పెద్ద ఫిరంగులు తెప్పించి ఉత్తర ద్వారంపై ప్రయోగించమన్నాడు. అనుకున్నట్లే ఉత్తర ద్వారం బలహీనంగా ఉండడంతో ఆ గోడ బద్దలైంది. వెంటనే బ్రిటిష్ సైన్యం లోపలికి ప్రవేశించింది. గౌడప్ప కూడా తన సైన్యంతో కత్తులతో బాణాలతో బాగానే పోరాడాడు. కానీ బ్రిటిష్ వారి చేతిలో తుపాకీలు ఉండడం వల్ల ఆ తుపాకీలకి బలైపోయారు. వెంటనే గౌడప్ప ఆడవాళ్ల వైపు చూశాడు. ఆడవాళ్ళందరూ చిన్నపిల్లలు తీసుకుని బ్రిటిష్ వారికి దొరకకుండా ఒక బావిలో దూకేసి చనిపోయారు. అలా 1500 మంది వరకు చనిపోయారు. అదంతా చూస్తున్న థాకరే నిశ్చేష్టుడైపోయాడు. గౌడప్పని రెడ్డిని కరణాలని బంధించి తేర్నికల్లు ఊరి ముఖద్వారానికి ఉరి తీయించాడు. అంతటితో వాడి కక్ష తీరక ఊరినంతా సర్వనాశనం చేయించి తగలబెట్టించి కోటగోడలను బద్దలు కొట్టించి గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేయించాడు. ఈ విధంగా రాయలసీమలో బ్రిటిష్ వారు అడుగుపెట్టిన సంవత్సరమే వారికి వ్యతిరేకంగా రైతులతో తిరుగుబాటు చేయించిన ముతుకూరి గౌడప్ప చరిత్రని చాలామంది బయటికి రానియలేదు. ఈయన చేసిన ఈ పోరాటం తేర్నికల్లు పోరాటమని లేదా తరిణికంటి ముట్టడి అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.